జ్ఞానికి ఇచ్చా ప్రారంధం లేనేలేదు ఒకరోజు ఓ పెద్ద మనిషి రమణుల సన్నదికి వచ్చారు ఆయన మాటల వల్ల మెల్లోని రుద్రాక్షమాల వల్ల మంత్ర జప పారాయణుడని సద్బ్రాహ్మణుడని తెలుస్తున్నది భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పారు ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి స్వామి పంచాక్షరి కానీ తారకం కానీ ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం అన్నారు భగవాన్ పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ చౌరత్వ సురాపానాదులు చేసిన ఆ మంత్ర జపం వల్ల ఈ దోషాలు హరించబడగలవా ఆ పాపం వారిని అంటకుండునా అని మళ్ళీ తర్కించి అడిగాడు విప్రుడు నేను జపిస్తున్నాననే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు అన్నారు భగవాన్ ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంత వరకు దేనికది అనుభవించవలసిందే ఒకదాంతో వేరొకదాన్ని కప్పిపుచ్చడం ఎలా పొసగుతుంది నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకేది అంటదు తానెవరో తెలుసుకుంటే కానీ నేను చేస్తున్నాననే భావన పోదు తన్ను తాను తెలిసిన వానికి జపమేది తపమేది ప్రారంధవశంగా శరీరయాత్ర సాగుతుందే కానీ వాడొక్కదానిని ఇచ్చింపడు ప్రారంధం అనేది ఇచ్చా ప్రారంధం అనిచ్చా ప్రారంధం పరేచ్ఛా ప్రారంధం అని మూడు విధాలు కదా తన్ను తాను ఎరిగిన తత్వజ్ఞకు ఇచ్చా ప్రారంధం లేనేలేదు అనిచ్ఛ పరిచ్ఛ రెండే ఉంటాయి వారు ఏది చేసినా పనుల కొరకే ప్రారంధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తారు కానీ తత్ఫలితం వారి నంటదు అటువంటి వారు ఏది చేసినా పాపపుణ్యములు లేవు అయితే వారు ఎప్పుడూ లోకాన్ని అనుసరించే నడుస్తారు కానీ అవకతవక పనులు చేయరు అని యుక్తియుక్తంగా సెలవిచ్చారు భగవాన్ తన్ను తాను ఎరిగిన వారికి ఇచ్చా ప్రారంధం లేనేలేదు అనిచ్ఛ పరిచ్ఛ రెండే ఉంటాయని ఆ పృచ్ఛకులకు సమాధానంగా భగవాన్ చెప్పారే కానీ వారి యథార్థ సిద్ధాంతం ఉన్నది నలువది అనుబంధమందు ఎలా విశదీకరించారో చూడి జ్ఞానికి సంచితాగమములు కలుగవు ప్రారబ్ధము మిగులుననుట పరుల ప్రశ్నకు బలుకుమాట పోయిన తర్వాత వైధవ్యమును పొందని భార్య మిగులకున్నట్లు కర్తపోయిన కర్మత్రయము మిగులదని కనుము